తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించింది బీజేపీ గురువారం ప్రకటన విడుదల చేసింది మొత్తం ముప్పై ఐదు మంది అభ్యర్థులను ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసింది మరి ఈసారి జాబితాలో ఎవరికి టికెట్ వచ్చిందో ఒకసారి చూద్దాం మంచిర్యాల నుంచి వీరబెల్లి రఘునాథ్ టికెట్ ను పొందారు ఆసిఫాబాద్ నుంచి అజ్మీరా ఆత్మరామ్ నాయక్ బోధన్ నుంచి మోహన్ రెడ్డి బాన్స్వాడ సెగ్మెంట్ నుంచి ఎండల లక్ష్మీనారాయణ సీనియర్ ఆయనకి ఇచ్చారు ఇక నిజామాబాద్ రూరల్ నుంచి దినేష్ కులచారికి ఇచ్చారు మందని సెగ్మెంట్ నుంచి సునీల్ రెడ్డికి టికెట్ ఇచ్చారు మెదక్ నుంచి విజయ్ కుమార్కు టికెట్ ఇచ్చారు ఇక నారాయణ కేడ్ నుంచి సంగప్ప పోటీకి వస్తున్నారు ఆందోల్ నుంచి బాబు మోహన్ పోటీ చేయబోతున్నారు ఇక మరోసారి జహీరాబాద్ నుంచి రామచంద్ర రాజు నరసింహ పోటీ చేయబోతున్నారు ఇక ఉప్పల్ నుంచి సీనియర్ నాయకుడు బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్న ఎన్విఎస్ఎస్ ప్రభాకర్కి టికెట్ ఇచ్చారు ఎల్బీ నగర్ నుంచి సామ రంగారెడ్డి పోటీ చేయబోతున్నారు ఇక మరో కీలకమైన సెగ్మెంట్ రాజేంద్ర నగర్ ఇక్కడ శ్రీనివాసరెడ్డికి మరోసారి టికెట్ ఇచ్చారు చేవెల్ల నుంచి కేఎస్ రత్నం పోటీ చేస్తున్నారు పరిగి కీలక సెగ్మెంట్ కిరణ్ పోటీ చేయబోతున్నారు ఇక సిటీలో ముషీరాబాద్ నుంచి పూసరాజు మలక్పేట నుంచి సురేందర్ రెడ్డి అంబర్పేట్ నుంచి కీలకమైన సెగ్మెంట్ ఇక్కడ కృష్ణ యాదవ్ ఈసారి టికెట్ ఇవ్వడం జరిగింది జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లో కీలక సెగ్మెంట్ జూబ్లీ హిల్స్ ఇక్కడ దీపక్ రెడ్డి పోటీ చేయబోతున్నారు సనత్నగర్ కీలకమైన సెగ్మెంట్ ఇది ఇక్కడ మర్రి శశిధర్ రెడ్డి పోటీ చేయబోతున్నారు సికింద్రాబాద్ నుంచి సారంగపానికి టికెట్ ఇచ్చారు నారాయణపేట నుంచి పాండురెడ్డి జడ్చర్ల నుంచి చిత్తరంజన్ దాస్ మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి పోటీ చేయబోతున్నారు ఇక వనపర్తి నుంచి అశ్వథామరెడ్డి అచ్చంపేట నుంచి సతీష్ పోటీ చేయబోతున్నారు షాద్నగర్ కీలకమైన సెగ్మెంట్ అందే బాబయ్య పోటీ చేయబోతున్నారు ఇక దేవరకొండ నుంచి కేసులావత్ లాలూ నాయక్ పోటీ చేస్తుంటే హుజూర్ నగర్ నుంచి చల్లా శ్రీలతారెడ్డికి టికెట్ ఇచ్చారు నల్గొండ శ్రీనివాస్ గౌడ్ పోటీ చేస్తారు ఆలేరు నుంచి పడాల శ్రీనివాస్కి టికెట్ ఇచ్చారు మరో సెగ్మెంట్ పరకాల ప్రసాదరావు టికెట్ పొందారు ఇక పినపాక నుంచి బాలరాజుకి టికెట్ ఇచ్చారు పాలేరు నుంచి నూనె రవికుమార్కి టికెట్ ఇచ్చారు సత్తుపల్లి నుంచి రామలింగేశ్వరరావుకి టికెట్ ఇచ్చారు ఈ తాజా జాబితాలో ముప్పై ఐదు మందికి టికెట్లు ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా కీలక నాయకులు ఈ సెగ్మెంట్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా మెజారిటీ టికెట్ ఇచ్చింది బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చే దిశగా బీజేపీ ముందుకు సాగుతోంది మొత్తం మూడో జాబితాలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించింది ఎక్కువగా బీసీలకు ఈసారి ఎక్కువ టికెట్లు ఇచ్చినట్టు మనకి స్పష్టంగా కనిపిస్తోంది తాజాగా ముప్పై ఐదు మందికి టికెట్లు ఇవ్వడంతో కీలకమైన జాబితానైతే అయితే బీజేపీ ప్రకటించినట్టు అయింది